అందరికి సంతోషంగా ఉందా? ఆర్ యు ఆల్ హ్యాపీ? బి ఆల్వేస్ హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. Happy, happy, be always happy. A Sojourn special treat now. Full credit is given at the end of this video to Satish Naik of Puttaparthi for adding English subtitles to this most beautiful discourse of Sri Satya Sai Baba from the year 2009. Sai Ram from Sojourns. భగవంతునికు ఎట్టి మార్పులు కూడా ఉండవు. తాను చావులు పుట్టులు పుట్టుక లేనట్టి శాశ్వతముడు. ఆది మధ్యాంతరహితుడు అరాదేవాడు. అతను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపుడే. అట్టి ఆత్మస్వరూపుడికి రూపనామం కల్పించడము కేవలము మానవుడు యొక్క కల్పితముడు, మానవుడు యొక్క భ్రాంతుడే. అయితే అట్టి ఫామ్లెస్ కార్డు కూడాను భక్తుడు కోరినప్పుడు ఆ కోరినటువంటి కోరిక తీర్చే నిమిత్తమై ఆ రూపం ధరిస్తుంటాడు. నాకు కృష్ణ స్వరూపం కావాలి అని కోరినప్పుడు కృష్ణుడిగానే వస్తాడు. నాకు రాముడు కావాలన్నప్పుడు రామస్వరూపంలోనే వస్తాడు. రాముడు లేడు అక్కడ, కృష్ణుడు లేడు, కానీ ఆ భక్తుడి తృప్తి నిమిత్తమై ఆ రూపం ధరిస్తూ వస్తుంటాడు. కనుక భక్తులను తృప్తిపరిచే నిమిత్తమై భగవంతుడు రూపం ధరిస్తుంటాడు, కానీ అతనికి ఎట్టి రూపములు లేవు, గుణములే లేవు అతనికి. ఎట్టి గుణములు లేనటువంటి యొక్క భగవంతునికి గుణముడు రూపముడు మనం ఏర్పరచుకొని మనకు మనం తృప్తిపరుచున్నాము. రూపములన్నీ కూడాను అప్పటికైనాను అనిత్యమే. నిత్య సత్యమైనటువంటి యొక్క రూపము ఆత్మనే, కానీ దీనికి అనేక రూపములు కల్పించి మీరే దాన్ని అనర్థములు చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు శరీరం ధరించినప్పుడు ఆ శరీరాన్ని మనం ఆశించటము, పూజించటము, స్మరించటము అది సత్యమే. అది ఉన్నంత వరకును నీవు ఆనందంగా ఉంటుంటావు. తర్వాత నీకు ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సుఖము నీ భ్రాంతి నుంచి వచ్చినటువంటిదే, కానీ మరొక చోట నుంచి రాలేదు. అట్టునే శరీరంలో కొంతకాలం ఉంటుంటాయి, తదుపరి అనేక రూపములు ధరిస్తూ ఉంటాది. ఇప్పుడు ఈ శరీరం కూడా ఉన్నది. ఈ శరీరంగా వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చెందుతుంటాయి. ఇది ఇంకా కొంతకాలంలో ఈ శరీరం మీకు కనిపించకుండా పోవచ్చును, కానీ మీరు అప్పుడు బాధపడటం సహజం కాదు. తన స్వస్థానంలో తాను చేరుకున్నప్పుడు మీరు ఆనందించవలసిందే, కానీ బాధపడకూడదు. కనుక శరీరము ఎప్పటికైనా అశాశ్వతముడు, అసత్యముడే. దేహం కూరక తప్పదెప్పుడు దేహి దయామయుడు, కరుణింపక దేహికి చావు పుట్టుకలు, మోహ నిబంధ బంధనలు, ముద్రలు లేవు. కనుక మీరు ఎప్పుడు కూడాను దేహాన్ని మీరు పెద్దదిగా శాశ్వతంగా భావించరాదు. ఆయా కాలములు, ఆయా పరిస్థితులు, ఆ యొక్క సమయము, సందర్భములు వచ్చినప్పుడు మాత్రమే ఆ దేహమును కనిపిస్తుంది. ఆ కాలం వచ్చినప్పటికీ తిరిగి ఆ యొక్క దేహములు కానీ ఆ యొక్క అనుభవములు కానీ ఏమాత్రం కూడా ఉండవు. కనుక మీరు దేహాలు సత్యమని భావించుకొని ఆ కృష్ణుడే కావాలి. ఏనాడు ద్వారకా నగరంలో జన్మించినటువంటి యొక్క కృష్ణుడు ఈనాడు నీకు కనిపించమంటే ఏ విధంగా కనిపించగలడు? ఆ దేహం ఉండినంత వరకు ఆ ద్వారక లోపల నడిచాడు, సంచరించాడు, సంతోషపెట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి కూడా బల్బులు ఒక పవర్ ఉన్నది. ఈ పవర్ అంతా కూడాను కొంతకాలం వరకే ఉంటుంది. అంటే అవతారములన్నీ కూడాను బల్బులు వంటివే, కానీ ఆ యొక్క పవర్ తగ్గిపోతానే ఆ బల్బు మీకు కనిపించదు. ఇతనే అవతారములన్నీ కూడాను అనేక రకములైనటువంటి అవతారములు ఎన్నో వచ్చినవి. దానిని మాత్రమే మీరు స్మరించుకొని, దానిని మాత్రమే స్థిరం చేసుకొని, మీరు దానినే నీకు ఆధారం చేసుకోవాలి. అంతేకాని ఆ ఫార్మ్ ఎప్పుడు ఉండాలని మీరు ఆశించకూడదు. నీవు పుట్టినటువంటి బాలుడవు, ఇప్పటికి ఎంతో పెద్దవాడైపోయినావు, కాలేజీ బాయ్ అయినావు, కానీ ఇది ఎంతకాలం వచ్చింది? కొంతకాలమే, తిరిగి మార్పు చెందుతుంది. నీకు మ్యారేజ్ అవుతానే నీకు కుమారుడు కలుగుతాడు. అదే విధంగానే అవతారములన్నీ కూడాను వచ్చినవన్నీ కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మూడు రకములైనటువంటివి ఉంటున్నాయి. ఒకటి కాన్సన్ట్రేషన్ అన్నారు, రెండవది కాంటెంప్లేషన్ అన్నారు,
మూడవది మెడిటేషన్ అన్నారు. కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తాత్కాలికంగా వచ్చినటువంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడు, అది మీరు ఈ రూపాన్ని చూస్తుంటే అది కాన్సన్ట్రేషన్, అది కొంచెం కదిలిపోయినట్టు కాంటెంప్లేషన్ అవుతుంది. కొంతకాలంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది. అది శాశ్వతంగా నిలిచినప్పుడే అది మెడిటేషన్. కనుక దానిని మీరు మెడిటేషన్ చేస్తుంటే అదే నిజమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటిది. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ రెండింటిపైన మాత్రమే మీరు సవాల్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా శాశ్వతాలు కాదు. అయితే ప్రప్రథమంలో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ కింద మార్చుకోవాలి. అనగా కొంతసేపు కదలి కొంతసేపు కదలకుండా ఉండేటువంటి ఒక స్థితికి తెచ్చుకోవాలి. అట్టి రూపము ఎట్టి కాలం వచ్చినా ఎట్టి టైం వచ్చినప్పటికీ కదలదు మెదలదు. కన్నును మూసిన సమయమే అదే నీకు కనిపిస్తుంది. మూసినా తెరిచినా కూడాను అదే ఉండేటువంటిది. అదే నిజమైన మెడిటేషన్. ఋషులందరూ అట్టి మెడిటేషన్ చేసినారు. ఎప్పుడు తలచినప్పుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారి కోరికను తీర్చుతూ వచ్చింది. అట్టి మార్పులు చెందినటువంటి యొక్క సత్యమైన నిత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో నిలుపుకోవాలి. ఏ రూపమైనా సరియే మీరు దానిని ఇదే అది అని రాముడే కృష్ణుడే సాయిబాబానే అని భేదములు పెట్టుకోకండి. ఈ రూపములన్నీ కూడా మారుతూనే ఉంటాయి. కనుక మనము నిరంతరం కూడా ఎప్పుడూ మెడిటేషన్ చేస్తాము అని అనుకోకూడదు. కూర్చొని కళ్ళు మూసుకుంటాను మెడిటేషన్ అంటాడు, అది మెడిటేషన్ కాదు. ఒకవేళ నీవు థింక్ చేయొచ్చును, కానీ అది చరించేటువంటి ఒక మనసు ఒక స్థిరముగా ఉండేటువంటి దానిని నువ్వు మెడిటేషన్ అని చెప్పాలి. చరించేటువంటి దానిని మెడిటేషన్ అంటారు, అది కాంటెంప్లేషన్. ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటిది ఎంతనో గొప్ప ఉన్నత స్థితిలో ఉండేటువంటిది. ఇది నా దేహము, ఇది నా భవనము అని చెప్పినంత మాత్రం అవంతా కూడాను భౌతికమైనటువంటివి. దిస్ ఈజ్ మై బాడీ మీన్స్ మై ఈజ్ సపరేట్, మై టమ్లర్, టమ్లర్ సపరేట్, నేను సపరేట్. కాబట్టి అదే విధంగానే నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అనుకుంటే ఇవన్నీ సపరేట్ అయినటువంటివి. కాబట్టి అన్నింటికీ సపరేట్ అయినటువంటి వాడే నీవు. కనుక నీవు సత్యనిత్యమైనటువంటి యొక్క సత్వాన్ని పొందాలనుకుంటే నీవు సరైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ సత్యమైనటువంటి ఆత్మస్వరూపము ఒక ఉపనిషత్తుడు ద్వారా కానీ భగవద్గీత, భాగవతము, రామాయణము దీనితో వచ్చేటువంటిది కాదు. భగవద్గీత శ్లోకం చెప్తుంది కానీ తెలుపుతుంది కానీ దాన్ని చూపించదు. యదా యదా హి ధర్మస్య జ్ఞానభవత భారత అభ్యుద్ధాన ధర్మస్య తదాత్మానం సుజామ్యం. అదే విధంగానే వేదాంతం కూడాను చెప్తుంది కానీ వేదాంతం దైవత్వాన్ని నీవు స్మరించు, దైవాన్ని నీవు హృదయంలో ప్రతిష్ఠించుకో అని చెప్పదు. ఈ బాడీ అనేటువంటిది ఒక బాక్స్ వంటిది. దీంట్లో మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్ని ప్యాక్ చేసుకుని ఉంటుండాలి. ఎప్పుడు ఇవన్నీ పోతానే అప్పుడు బాడీ కూడాను నాకు ఇది ఎంత పని ఉంది అని అది కూడాను పసుపుతుంది. ఈ మెటీరియల్స్ ఉండేంత వరకు మాత్రమే ఈ బాక్స్ నాకు అవసరము. ఈ మైండ్ పోయిన తక్షణమే నాకు చాలా కుదిరింది అని అనుకోకూడదు. నువ్వు మైండ్ పోతే బుద్ధి ఉంది, బుద్ధి ఉండేంత వరకును అంతఃకరణ ఉంటుండాలి. అంతఃకరణ పోయిన తర్వాతనే ఈ యొక్క దేహం కూడా కూలిపోతుంది. బహిర్ముఖములైనటువంటి యొక్క గుణములను మాత్రం ఆధారం పెట్టుకుని మనం అనేక కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇట్లాంటివంతా మనకు వస్తున్నాయి. కానీ ఎప్పుడు అవన్నీ పోతాయో అప్పుడే నీవు శాంతి. అవి ఉండినంత వరకు నీకు శాంతి కుదరదు. ప్రేమ ఉండినప్పుడు ఎవరిపైన ద్వేషం రాదు మనకు. ఎవరిపైనా మనకు ద్వేషం చేస్తున్నామంటే మనలో ప్రేమ లేదు. ఎవరని ఏమైనా మనం తిట్టినారంటే మనకు కోపం రాదు. కనుక ఇవన్నీ కూడా ద్వేషాలంతా కూడాను ప్రేమ లేనప్పుడే మనకు వచ్చేటు. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఎవరిని లెక్క చేయము. ఎప్పుడు నీవు కేర్ చేయలేదో అప్పుడు నీకు ప్రేమ లేదు. కానీ ఆ ప్రేమనే ఉంటే నిజంగా నీకు కోపం రాదు. నన్ను ఎంతరో తిడుతుంటారు, ఎందరో నన్ను దూషిస్తుంటారు, ఎందరో నన్ను పరిహసిస్తుంటారు, కానీ దేనికి నేను కట్టుకోదను. ఎప్పుడు కూడాను ఆనందంగానే ఉంటాను. కనుక అది నిజమైన ప్రేమ. కనుక
మనం ఎప్పుడు నిరంతరం కూడా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అవి రెండు మనం భద్రంగా పెట్టుకోవాలి కనుక ప్రేమ అనేటువంటిది మనకు కలగాలనుకుంటే సత్యధర్మం రెండింటి కూడా ఏకం చేయాలి ప్రేమ ముదిత మనసే కామ రామ కామ ప్రేమ ముదిత మనసే ఘటే దుఃఖ మిటే ఏత రావణ భవ సముద్ర సుగదన ఏక రామణ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామణ నిరాధార కో ఆధార ఏక రామణ నిరాధార కో ఆధార ఏక రామణ Rama 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 నిరంతరం కూడాను ఈ నామాన్ని మీ మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేటట్టుగా మీరు దాన్ని పెంచుకోండి. కాంటెంప్రేషన్ కాదు, మెడిటేషన్ చేయడం. అది ప్రేమతో మీరు మెడిటేషన్ చేయాలి. లవ్ లవ్ లేకపోతే రెండు కూడా నిలిచిపోగల కనుక అట్టి పర్మనెంట్గా ఉండడానికి ఆ ప్రేమ ధర్మము రెండింటిని కూడా ఏకం చేసుకుని నిజంగా ప్రేమను మనం పెంచుకోవాలి. అప్పుడే ప్రేమ నీకుడి నిలుస్తుంది. లేకపోతే టెంపరీగా చూసినప్పుడు ప్రేమ వస్తుంది, తర్వాత మర్చిపోతావు. డే అండ్ నైట్, నైట్ అండ్ డే ఎప్పుడు కూడా నువ్వు ప్రేమ ఒకటిగానే ఉండాలి. కానీ నీ మనసుకు కొన్ని అభ్యంతరాలు కలిగినప్పుడు నీకు కొంచెం ద్వేషంగా వస్తుంది. కాబట్టి ఇది మైండ్తో వచ్చేటువంటిదే కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికం కాదు. టూ మచ్ టాక్ చాలా చెడ్డది. అది ఎక్కువ నేచర్ను హృదయంలో పెట్టుకున్నటువంటి వాడికి ఈ టాక్ ఎక్కువ అవుతుంది. కనుక నీవు టూ మచ్ టాక్ చేయొద్దు. దాన్ని సైలెంట్ అన్నారు, అది క్వైట్గా ఉండాలి. ఎంత మాట్లాడిచినా ఆ మాటకి ఎంతో అంత జవాబు. దానికి అధికంగా మాట్లాడితే దానికి అధిగా ప్రసంగం అంటారు, అధిగా ప్రసంగం అంటారు. అది మంచిది కాదు. కానీ పిల్లలకు అది చాలా ప్రధానము. ఈ వయసు ఉందే మంచి స్టడీ చేయాలి. టెక్స్ట్ బుక్ కాదు, స్టడీగా చేయాలి. మైండ్ మడిని స్టడీ చేయిద్దాం. నువ్వు క్లాసులో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ నువ్వు చేయించుకోవచ్చు. మీకందరికి సంతోషంగా ఉందా? ఆర్ యు ఆల్ హ్యాపీ? Be always happy, 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 happy.
ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो